ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మా సినిమాని, అండ్ అలానే ప్రేక్షకులందరికీ మా సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలని అర్థం కావట్లా డైరెక్టర్ దగ్గర నుంచి. చాలా సంతోషం ఉందండి, అంటే ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అంటే యాజ్ అన్ యాక్టర్ బేసిక్లీ ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా, మారుతి గారు చేయించుకున్న విధానం అండ్ ఆయన రాసిన కథ, అంటే త్రూ అవుట్ మేము ఎలా అయితే ఎంజాయ్ చేసామో స్క్రిప్ట్ విన్నప్పుడు, థియేటర్లో కూడా అంతే ఎంజాయ్ చేసాం కూర్చుని చూసి. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా యాక్టర్కి, అరే ఈ సినిమా నాది అని చెప్పుకోవడానికి. సో అంత గర్వంగా ఉంది ఈ సినిమా నాకు చెప్పుకోవడానికి, మహానుభావుడు నాదని. సో ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మారుతి గారు. అండ్ ఇంకా మా ఆర్టిస్టుల గురించి చెప్పాలి, అందరూ నివేద్, భద్రం, సురేష్, వేణు, ఆనంద్, నాజర్ గారు, కిషోర్ అందరికీ లైక్ చాలా, అంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి అంటే ప్రతిదానికి ఒక ఇప్పుడు జిడ్డేష్ అని పిలుస్తున్నారు తన్ని, ఇంకోళ్ళు కజిన్ కజిన్లా ఉండని. సో ప్రతి క్యారెక్టర్ని రిలేట్ చేసుకుని సినిమాలో ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో అంతకంటే మా యాక్టర్స్ కావాల్సిందే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి, ఆర్పి, జగత్, అవినాష్, ఇంకా అందరికీ మొత్తం అందరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అలానే మా డిపార్ట్మెంట్, మా మేనేజర్స్ అందరు, గోపి గారికి, మొత్తం అందరికీ, శ్రీధర్కి, అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకెవరున్నారు ఇక్కడ, యా తమన్ డాలింగ్ గురించి చెప్పాలి. అలా సైలెంట్గా ఎందుకు కూర్చున్నాడు, ఎప్పుడు ఎగురుతూ ఉంటాడు, కానీ సక్సెస్ని చాలా నెమ్మదిగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాడు. సో థ్యాంక్స్ డాలింగ్, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చావు, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే సినిమాకి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకపోతే మా ప్రొడ్యూసర్ గురించి, అంటే ఎంత చెప్పినా తక్కువే, అంటే మాటలు రావట్లేదు. ఒక బ్యానర్లో మూడు సీట్లు రావడం అనేది, అది ఇవ్వటం, నాకు ఇవ్వటం అనేది అది మాటలో చెప్పుకోలేను. థ్యాంక్ యూ వంశన, విక్కీ అండ్ ప్రమోద్ అన్న, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్, థ్యాంక్ యూ. మెరిన్ ఈ సినిమాలో చూసిన తర్వాత అందరూ లైక్ ఇంత అందంగా ఉంది, ఇంత బాగా చేసింది అంటే మెయిన్ తనకి షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ డౌన్ టు వర్క్. ఎప్పుడు మా యూనిట్లో కూడా అందరూ ఎనర్జీ కావాలంటే మెరిన్ రావాల్సిందే. సో థ్యాంక్స్ మెరిన్ టు మేక్ ద హోల్ యూనిట్ సో లైవ్లీ, అండ్ షీల్ బీ లైక్ డూయింగ్ వండర్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇంకా రవి గారు, ఆర్ట్ రవి గారికి, అలానే చంటి గారికి మొత్తం, ఇంకేమైనా మర్చిపోయినా క్షమించండి, చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్.